హలో నమస్తే, వెల్కమ్ టు లైవ్ 24 న్యూస్ నెట్వర్క్. నేను మీ సాహిత్య. ప్రస్తుతం నేను అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నానండి. పబ్లిక్ బైట్స్ అడగడానికి, పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను. కేసీఆర్ గారు 5 ఏళ్ల పాలన అండ్ ఇప్పుడు 1 ఇయర్ కూడా కంప్లీట్ అయింది. ప్రజలందరూ ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఆయన పాలన ఎలా ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలుసుకుందాం రండి. కేసీఆర్ పరిపాలన అంటే బాగానే ఉంది, కానీ ఆర్టీసీ వాళ్ళ ప్రకారం చూసుకుంటే మాత్రం వాళ్ళకి మాత్రం నష్టం అనిపిస్తుంది జరుగుతుంది. అది సో మరి మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం మారితే బెటర్ అనిపిస్తుంది? సో కొత్త ప్రభుత్వం కూడా చూడాలనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. సో ఈయన ప్రకారం అయితే బాగానే ఉంది, ఈజ్ ఏ గుడ్ సీఎం అదే తెలంగాణ. కాబట్టి ఆర్టీసీ వాళ్ళకు కూడా న్యాయం చేస్తే మాత్రం బాగుంటుంది అనేసి మా. కేసీఆర్ గారు 5 ఇయర్స్ పాలన అండ్ ఈ 1 ఇయర్ ఎలా అనిపించింది? పాలన అయితే బాగుంది మేడం. ఇంకోటి ఆర్టీసీ స్ట్రైక్స్ అది ఏదో ఉన్నాయో, ప్రజలను ఇబ్బంది పెట్టి ఇన్ని రోజులు వాళ్ళది ఏదో పరిష్కరించి వాళ్ళని తొందరగా యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ అది క్లియర్ చేయడం మంచిది. కంపేర్ టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి గారి పాలనతో కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? జగన్ గారు వేరండి, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. తెలంగాణలో అయితే బాగుంది, ఇక్కడ అన్ని సిస్టమ్స్ అన్నీ బాగా నడుస్తున్నాయి. బట్ ఒకటి ఆర్టీసీ ఇది యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ అది క్లియర్ చేయడం మంచిది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అది అడిగి చేయడం. ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి రెక్టిఫై అవ్వాలనుకుంటున్నారు? మెయిన్ ఇదే కదా మేడం, సామాన్యుడికి ట్రాన్స్పోర్టేషన్, ఉద్యోగాలకు పోయేవాళ్ళు కానీ ఏదైనా ఏదైనా ఇప్పుడు ఏదో మెట్రో ఉండబట్టి ఆ మాత్రం లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అది మెయిన్ సిటీలో ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు, ఆఫీసులకు పోయేవాళ్ళు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, అది కొంచెం క్లియర్ చేయడం మంచిది. మరి ఇంకా ఫర్దర్గా కూడా కేసీఆర్ గారే సీఎంగా ఉంటే బెటర్ అనిపిస్తుందా, లేకపోతే ఆయన కుమారుడు కేటీఆర్ కానీ ఇంకెవరైనా అయితే బాగుంటుంది? కంపల్సరీగా కొత్త నీరే కోరుకుంటారు, పాత నీరుని ఎక్కువ రోజులు ఉంచరు. మళ్ళీ ఎవరైనా వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, కొత్త సీఎం అయితే కావాలి, కొత్త సీఎం కావాలి. థ్యాంక్ యూ. అన్నిట్లలో బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయనకి వేస్తాం, కార్కి వేస్తాం, టీఆర్ఎస్. 5 ఇయర్స్ చూసారు, మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదంటే? అంటే మనం అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేమునే, కానీ అండి బెటర్, ఏదైనా డేరింగ్ డాషింగ్. ఓకే, ఫర్దర్గా కూడా ఆయనే సీఎం అయితే బెటర్ అనిపిస్తుంది, లేకపోతే కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ ఛాన్స్ వస్తే బాగుంటుంది? కేటీఆర్ అండి. కేటీఆర్ ఎందుకని? కేటీఆర్ ఏమో నాకు కేటీఆర్ అంటే ఇష్టం, అందుకే కేటీఆర్ అంటే నేను చెప్తున్నాను. సో తెలంగాణలో ఇంకే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి రెక్టిఫై చేయాల్సినవి ఉన్నాయి కేసీఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు అండి, రోడ్స్. మన ఇప్పుడు ఏదైనా వర్షం పడినప్పుడు రోడ్లు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మైత్రవనం నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలనుకోండి, ట్రాఫిక్ పడితే, అది ఐ మీన్ వర్షం పడితే మాత్రం అది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, వర్షం పడితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో రోడ్లు ఒకటి ప్రాబ్లం ఉంది, అదొకటి నాకు తెలిసినంతవరకు. అండి రోడ్స్ మెయిన్ ప్రాబ్లం అంటారు మీరు? రోడ్ అండ్ ట్రాఫిక్, ట్రాఫిక్ కొంచెం ఇక్కడ ఎంతవరకు అంతవరకు క్లియర్ చేసేస్తే చాలా వరకు ప్రాబ్లం ఉండదు. అలా అండి, మొన్నటి వరకు ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళందరూ విలీనం చేయాలి ప్రభుత్వంలోకి అని చెప్పేసి అన్నారు. ఆ సబ్జెక్ట్ గురించి మనకు పెద్దగా తెలియదు కదండి. సో ఎవరైతే వాళ్ళు నిర్ణయం చూసుకుంటారో వాళ్ళు వాళ్ళకి వదిలేయటం అండి. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఈయన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చెప్పాను కదండి నాకు కేటీఆర్ అంటే ఇష్టం, కేటీఆర్ వస్తే సో హ్యాపీ టు బి. మీరు మాట్లాడుతున్నారు, 5 ఇయర్స్ చూసారు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు అండ్ ఈ 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది, సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అండ్ మీరు ఓటు వేయలేదా అండి? వేసినానండి. వేశారు, ఏ నమ్మకంతో వేశారు? పరిపాలన చేశాడని చేస్తున్నా, చేస్తుంది మంచిగానే ఉన్నది. 5 ఇయర్స్ మాది కూడా కేసీఆర్ ఊరే గజ్వేల్, మాది కూడా బాగానే ఉన్నాయి అప్పటికన్నా ఇప్పుడు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఆయననే వస్తాడు కంపల్సరీ వస్తాడు. సబ్ సబ్ వాళ్ళ సబ్ చేసే వైసీ మెట్రో కా చార్జ్ వైసీ చేసాం. మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారు రావాలా సీఎం, కేటీఆర్ కానీ ఇంకెవరైనా వస్తాం? కేసీఆర్ రాదు వచ్చా మాకు, హంలోకి వెళ్ళేది కేసీఆర్ వచ్చాయి. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? కంప్లీట్ అయిపోయింది కానీ పర్ఫెక్ట్ ఏమనిపించట్లే. ఇలాంటి విషయాలు అంటే ఎడ్యుకేషన్ విషయంలో నెగ్లెక్ట్ ఎక్కువ ఉంది. జాబ్స్ కంపల్సరీ ఎన్నో వేస్తా, లక్షల ఉద్యోగాలు ఇంటింటికి అనేది పక్కన పెడితే ఎవరు ఇంటింటికి ఇవ్వలేరు, కానీ అన్ని మాత్రం ఏం ప్రొవైడ్ చేయగలిపోయింది. గ్రూప్స్ అనేవి అవి పక్కన పెట్టేసి టీచర్స్ ఎన్నో ఉన్నాయి అట్లాంటి. ఓన్లీ డెవలప్ చేస్తున్నా అంటున్నాడు, ఓన్లీ ప్రాజెక్టు మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టగలుగుతున్నాడు.
అది కొన్ని పైన మాత్రం ఎక్కువ తీసుకుంటుంది. మొన్నటికి మొన్న ఆర్టీసీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా బయటకు తీసుకొచ్చారు, ధర్నాలు చేశారు, ఆర్టీసీ బంద్ కూడా జరిగింది. సో దానివల్ల ఏమైనా పిలిచి మాట్లాడుకోవాలి కదా, తను ధర్నాలు చేసే కదా తెలంగాణ తెచ్చుకునేది మనం, మీ తెలంగాణ వాళ్ళం అంతా వాటిని నెగ్లెక్ట్ అయితే ఎట్లా? మనం ముందు నడిచాం ఆల్రెడీ అదే బాటలోని, అవి చేసే సాధించుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే మళ్ళీ చేస్తుంటే మనం దాన్ని మొత్తానికి ఏకపరిస్తాం బిగ్పరిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఆయన పథకాలు అనేవి చాలా చెప్పారనమాట, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాను. అస్సలు కాలేదు, అదేం కావట్లేదు, అవి కరెక్ట్గా కూడా లేవు. మా సాయి నుంచి కరీం పెద్దపిల్ల ఏరియా నుంచి కూడా చూసుకుంటే అవి ఏం కరెక్ట్ అవ్వట్లేదు కూడా. నేనే పార్టీకి సంబంధించినవని కాదు బట్ చెప్తున్నా. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని రావాలనుకుంటున్నారా? మరొక ప్రభుత్వం మారితే బెటర్? కంపల్సరీ చేంజ్ అవ్వాలి, ఇంకొకరికి చేంజ్ ఇస్తేనే కరెక్ట్ ఉంటారు. ఎలాంటి ప్రభుత్వం బెటర్ అంటారు? బాగా రూలింగ్ మంచిగా చేయాలి అంతే కొంచెం. లేకపోతే ఇదే పార్టీలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళంతా ఒకరే, వాళ్ళంతా ఒకటే, ఒకే ఫ్యామిలీ లాగా కదా, అస్సలు ఉండదు. వాళ్ళ సలహాలతో నడుస్తుంది మళ్ళీ. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఏం బాగానే అనిపిస్తుంది మేడం. అనిపిస్తుందా ప్రాబ్లమ్స్ అన్ని? ప్రాబ్లం అంటే మేడం మళ్ళా ఊళ్ళో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకు పొలానికి 5,000 వేస్తున్నాడు. ఓకే. మళ్ళా అది చాలా హెల్ప్ చేసినట్లయింది, లేకుంటే మందులు తాగి అది తాగి చచ్చిపోతుండ్రు. ఓకే. అట్లయి జర చెప్తిగా కనిపిస్తుంది అన్నట్లు. సో పక్క ఇల్లు ఇస్తా అని చెప్పారు అంతకుముందు? ఇల్లు ఇస్తామని చెప్పారు, మళ్ళీ ఎవరికి ఇచ్చారో ఏమో తెలియదు మేడం. మేము కూడా పెట్టాము, మాకు కూడా రాలేదు. ఓకే. పసుపు కుంకుమ తరపు నుంచి పైసలు వస్తున్నాయని అన్నారు, వస్తున్నాయా? తెలియదు మేడం, మాకు తెలియదు, మాది ఇక్కడ తెలంగాణ. మేము ఆంధ్రాకి అన్నారు, ఆంధ్ర దిక్కిస్తున్నారు అన్నారు. అమ్మఒడి పథకం కింద ఇస్తున్నారు, వస్తున్నాయి మేడం. అమ్మఒడి పథకం వస్తుంది, మళ్ళా ఇది కళ్యాణం దానికి కూడా వస్తున్నాయి. మంచిగానే చేసిండు కళ్యాణ్. ఎందుకంటే బీద వాళ్ళకు, ఆడపిల్లలకు, మేనమామలకు అయిపోయింది, ఆయననే రావాలి. కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మేడం? మేమేమో కాంగ్రెస్ మేము కాంగ్రెస్ కేస్తాం మేడం. ఓకే. ఎప్పుడు కాంగ్రెస్కే వేస్తాము, కానీ టీఆర్ఎస్ పర్వాలేదులే బాగానే చేస్తుండ్రు, కానీ మేము ఎప్పుడు కాంగ్రెస్కే వేస్తాం సార్, ఏమనుకోదు. వన్ ఇయర్ పరిపాలన అయిపోయింది చూస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అయితే వీళ్ళు తిట్టుకుంటుండ్రు కానీ మేడం, ఆర్టీసీ వాళ్ళు తిట్టుకుంటుండ్రు కదా. నిన్న కూడా మేడం పాపం తహసీల్దార్కి ఇదేమి రక్షణ లేదని, రక్షణ లేదని వాళ్ళు బాధపడుతుండ్రు కదా, రక్షణ అనేది ఉండాలి కదా అట్లని. మళ్ళీ మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం మారితే బెటర్ అనిపిస్తుంది? మారితేనే బాగుంటుందని మేడం, ఎందుకంటే మీ పిచ్చి పిచ్చి మనుషులు మళ్ళీ మళ్ళీ వాళ్ళకేమో ఆయననే మంచిగా అనిపిస్తుంది. ఇంక మరి ఇటువంటివి జరిగితే కొంచెం బాధగా ఉంటుంది కదా. ఇప్పుడు 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది, సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక మాంద్యం ఉన్నది కదమ్మా, దానివల్ల కొంచెం ఆయన ఆశ చూసి బిహేవ్ చేస్తున్నాడు, దానివల్ల పర్వాలేదు, బాగానే ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్ను కవర్ చేసుకు రావాలి, ఎవ్రీ మంత్ వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి, అన్ని కొనాలి ఆలోచించాలి, ఆర్థిక లోటు ఇబ్బంది ఉన్నది, మరి ఇన్కమ్ కూడా తక్కువ ఉన్నది, ట్యాక్స్లు అన్నీ వసూలు తక్కువ అవుతున్నాయి, అన్నీ సాలరీస్ ఇచ్చుకుండాలి. ఆయన కూడా ఉంటారు కదమ్మా, ఆయన ఒక ఆయన పరిపాలకుడే అయినప్పటికీ కూడా ఆయన ఓ బిజినెస్ యొక్క ఆలోచన చేసుకున్నాడు, తప్పేం లేదమ్మా. ఇప్పుడు ఉన్న ప్రజెంటు పండుగలు అవి ఇవి ఉన్నాయి, ఇప్పుడు సామరస్యంగా కలిసి అందరూ ఒక రకంగా పనిచేసుకుని పోవాలి కానీ తప్పితే డిమాండ్స్ అంటే ఎక్కడి నుంచి ఇస్తారమ్మా? ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు పరుస్తున్నారంటారా, ఈ 1 ఇయర్లో అన్నీ అమలు పరిచారా? అమలు అంటే కొంచెం కొన్ని లోటుపాట్లు ఉన్నాయమ్మా, డబుల్ బెడ్రూమ్ అన్నాయి, అది అన్నాయి, ఇది అన్నాయి, కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అది కూడా ఆయన పైన ఉన్నాయి, కింద స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యం అనిపిస్తున్నాయి. ఫండ్స్ రిలీజ్ వరకు ఆయన ఓకే అవుతున్నాయి, అవి కూడా కొంచెం సర్దుకుంటాయి, ఇప్పుడు ప్రారంభం లేదు, రానున్న రోజుల్లో కొంచెం మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను.
నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారా, లేకపోతే మారితే బెటర్ అనిపిస్తుందా? ప్రభుత్వం మారితే బెటర్ అనిపిస్తుందా, సీఎం మారితే బెటర్? ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదమ్మా. పబ్లిక్ ఇష్యూ, ఆర్థిక మాన్యం, బిజినెస్ పర్పస్, పారిశ్రామికంగా ఇవన్నీ పెరిగితే తప్ప ఏ నాయకుడు కూడా ఏం చేయలేడు. ఒకటే మాట పెట్టండి. ఇప్పుడు చాలా కష్టంగానే ఉందండి. వాళ్ళ నాళ్ళ నుంచి మేము వ్యాపారం చేసుకుని వాళ్ళు రాలేకపోతున్నాం అండి. బస్సులు కూడా తిరుగుతున్నాడు, ఏమి తిరుగుతున్నాడు అమ్మా, ఏమి తిరుగుతున్నాడు. మంచి పనులు చేస్తానని చెప్పారు కానీ మంచి పనులు ఏం చేస్తున్నాడండి. మేము రోగాల రచ్చులతో ఏదో రోడ్ల మీద పడి ఇలా బతుకుతున్నామండి, అంతేనమ్మా. మళ్ళీ ప్రభుత్వం తెలంగాణ ఇదే ప్రభుత్వం పోలే, మంచిగా చేస్తే ఏదైనా మంచిగా చెయ్యాలండి. టీఆర్ఎస్ రావాలా, లేకపోతే వేరే ప్రభుత్వం ఏ పార్టీ అయినా పర్వాలేదు, మంచిగా చెయ్యాలండి.